शतज पुरुष शतेन्द्रज आदुषेवेन्द्रज वेंकटेशाय శతమానం భవతి కార్యక్రమానికి స్వాగతం. పుట్టినరోజు, పెళ్లిరోజు, షష్టిపూర్తి, గృహప్రవేశం తదితర శుభ సందర్భాలలో భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానముల అర్చక స్వాములచే ఆలయ ప్రాంగణం నుండి ఆ శ్రీనివాసుని మంగళాశీసులు పొందే కార్యక్రమమే శతమానం భవతి. మా గారాల మనవరాలు పూర్వీకి మొదటి జన్మదినోత్సవ శుభాకాంక్షలను శ్రీ వెంకటేశ్వర స్వామి దివి ఆశీస్సులను అందించమంటూ నానమ్మ, అమ్మమ్మ, తాతయ్యలు, తండ్రి వెంకట సత్య సురేష్, తల్లి స్వాతి కృష్ణా జిల్లా నుండి కోరుతున్నారు. సప్తగిరీశుని ఆశీస్సులతో పాటు మొదటి పుట్టినరోజు శుభాకాంక్షలను మా చిరునవ్వుల పాప పూర్ణిక గురుశ్రీ కైవల్యకు అందజేయండి అంటూ అమ్మ లక్ష్మీ సుశీల, నాన్న చంద్రశేఖర కిషోర్, నానమ్మ, అన్నయ్య కుటుంబ సభ్యులు గుంటూరు జిల్లా నుండి వ్రాస్తున్నారు. మా చిన్ని కృష్ణుడైన పునీత్ సాయికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను శ్రీనివాసుని దీవెనలను అందించమంటూ అమ్మ సౌజన్య, నాన్న వాసు, అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలు విశాఖ నుండి కోరుతున్నారు. ఈ ఉత్తరం పులివెందుల నుండి వ్రాస్తున్నారు. మా గారాల బాబు వెంకట పునీతికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను శేషాద్రి నెలవిని దీవెనలను అందించమంటూ తండ్రి శ్రీనాథుడు, తల్లి జ్యోతి, అమ్మమ్మ, తాతయ్య కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. మా చిట్టి మనవడు విభు మయూక్కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను తిరుమల వాసుని దీవెనలను అందించమంటూ అమ్మమ్మ సుందరలక్ష్మి, తాతయ్య సత్యనారాయణమూర్తి, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు విశాఖ నుండి కోరుతున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, ఆనంద నేరుని శుభాశీసులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మీ అందరికీ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దివ్యాశీస్సులు అందజేస్తూ ఉన్నాం. ఓం విద్యున్నయాపతంతిత విద్యోద్భరంతి మే అప్యాకామ్యాని జనిష్ఠో అపో నిర్యస్సు జాతః ప్రోర్వసీస్తరతి దీర్ఘమాయుః. ఈ ఫోటోలోని మా పాపాయి పూజ్యశ్రీకి పుట్టినరోజు శుభాకాంక్షలను ఏడుకొండల స్వామి దివ్యాశీసులను అందించమంటూ అమ్మ మోనిష, నాన్న మహేంద్ర, నానమ్మ, అమ్మమ్మ, తాతయ్యలు కోరుతున్నారు. మా తమ్ముడు లోహితాక్షకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, లక్ష్మీపతి దీవెనలను అందించమంటూ దుబాయ్ నుంచి అన్నయ్య, నుతిక్, అమ్మ చిన్ని, నాన్న సుధాకర్ ప్రసాద్ వ్రాస్తున్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలతో పాటు కొండలరాయిని కొండంత దీవెనలను మా బంగారు తల్లి సాయి లోహితకు అందించగలరు అంటూ అమ్మ జానకీరాణి, నాన్న శేఖర్, నానమ్మ, అమ్మమ్మ, తాతయ్యలు కామారెడ్డి నుండి కోరుతున్నారు. మా మనవరాలు లేఖశ్రీకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, శ్రీ స్వామివారి దీవెనలను అందించమంటూ తల్లి విష్ణుప్రియ, తండ్రి లోకనాథం, అన్నయ్య, తాతయ్య కుటుంబ సభ్యులు తిరుపతి నుండి వ్రాస్తున్నారు. మలయప్ప స్వామివారి ఆశీస్సులను, మొదటి జన్మదినోత్సవ శుభాకాంక్షలను మా మేనల్లుడు శౌర్యకు అందించండి అంటూ అత్తయ్యలు, మామయ్యలు, అమ్ములు, అజయ్ కుటుంబ సభ్యులు తిరుమల నుండి వ్రాస్తున్నారు. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, వజ్రమౌట ధరుని ఆశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మీ అందరికీ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దివ్యాశీస్సులు అందజేస్తూ ఉన్నాం. ఓం విద్యున్నయాపతంతిత విద్యోద్భరంతి మే అప్యాకామ్యాని జనిష్ఠో అపో నిర్యస్సు జాతః ప్రోర్వసీస్తరతి దీర్ఘమాయుః. ఈ ఫోటోలోని మా చిట్టి మనవరాలు రితిక శ్రీకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, వైకుంఠనాథుని దీవెనలను అందజేయమంటూ నానమ్మ, అమ్మమ్మ, తాతయ్యలు, అమ్మ దేవి, నాన్న రాజేష్ వ్రాస్తున్నారు. దేవదేవుని దీవెనలతో పాటు పుట్టినరోజు శుభాకాంక్షలను మా చిట్టి తల్లి పూజిత భవానికి అందించండి అంటూ
నాన్న శ్రీకాంత్ అమ్మ వసంతలక్ష్మి తాతయ్య బామ్మ ధర్మవరం నుండి కోరుతున్నారు. మా చిట్టి తండ్రి ఆదిత్యకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను నామాల స్వామి దీవెనలను అందించమంటూ తిరుపతి నుంచి అమ్మ స్వాతి నాన్న బాలాజీ నానమ్మ అమ్మమ్మ తాతయ్య కోరుతున్నారు. మచిలీపట్నంలో జన్మదినోత్సవం జరుపుకుంటున్న మా మనవరాలు లక్ష్మీ శర్వానికి పుట్టినరోజు శుభాకాంక్షలను వడ్డికాసుర స్వామి దీవెనలను అందించమంటూ కుటుంబ సభ్యులు నానమ్మ పద్మజ తల్లిదండ్రులు బాబాయి కోరుతున్నారు. మా పాపాయి నందితకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను లక్ష్మీపతి దీవెనలను అందించమంటూ అమ్మ శిరీష నాన్న సురేష్ చెల్లాయి సుప్రియ శ్రీకాకుళం జిల్లా నుండి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను మలయప్ప స్వామి వారి దీవెనలను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మీ అందరికీ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దివ్యాశీస్సులు అందజేస్తూ ఉన్నాం. ఓం విద్యున్నయాపతంతి తద్విద్యోద్భరంతి మే అప్యాకామ్యాని జనిష్టో అపో నిర్యస్సు జాతః ప్రోర్వసీ స్తరతి దీర్ఘమాయుః. పుట్టినరోజు శుభాకాంక్షలతో పాటు వెంకటాచలపతి దివ్యాశీసులను మా చిరంజీవి మానస్కు అందించండి అంటూ అమ్మ పద్మజ నాన్న శివప్రసాద్ అక్కయ్య పర్ణిక కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మా ఢిల్లీశ్వరరావుకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను పద్మావతి వల్లభుని దీవెనలను అందించమంటూ మచిలీపట్నం నుంచి నాన్న లోకేష్ అయ్యప్ప తల్లి వెంకట మౌనిక చెల్లాయి వ్రాస్తున్నారు. మా కుశాల్ నాగ వెంకట సాయికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను ఆపద్ బాంధవుని ఆశీసులను అందించమంటూ నాన్న నాగభూషణం అమ్మ సుధారాణి పెదనాన్న తాతయ్య కోరుతున్నారు. ఈ ఉత్తరం బెంగళూరు నుండి వ్రాస్తున్నారు. మా పిల్లలు తేజస్ కుమార్ మృదల్ తేజులకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను సప్తగిరీసుని దీవెనలను అందించమంటూ అమ్మ గోవిందమ్మ నాన్న సంతోష్ కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. మా కనీష్ కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను కొండలరాయిని కొండంత దీవెనలను అందించమంటూ తాతయ్య సెల్వరాజ్ బామ్మమణి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను అచ్యుతుని ఆశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మీ అందరికీ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దివ్యాశీస్సులు అందజేస్తూ ఉన్నాం. ఓం విద్యున్నయాపతంతి తద్విద్యోద్భరంతి మే అప్యాకామ్యాని జనిష్టో అపో నిర్యస్సు జాతః ప్రోర్వసీ స్తరతి దీర్ఘమాయుః. హైదరాబాద్ లో ఉన్న మా మనవరాలు సాయి తేజస్వినికి పుట్టినరోజు శుభాకాంక్షలను గోవిందుని దీవెనలను అందించమంటూ నానమ్మ నాగలక్ష్మి చెల్లాయి అనన్య అమ్మ నాన్న కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా అన్నయ్య సత్య వెంకట సౌర్యన్ బాబుకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను వెంకటాచలపతి దీవెనలను అందించమంటూ చెల్లాయి శాన్వి తాతయ్యలు నానమ్మ అమ్మమ్మ ఛత్తీస్గఢ్ నుండి వ్రాస్తున్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలను స్వామివారి దివ్యాశీసులను మా మనవరాలు నేహకు అందజేయండి అంటూ హైదరాబాద్ నుంచి తాతయ్య సుబ్బయ్య నానమ్మ అంజమ్మ తల్లిదండ్రులు అక్కయ్య కోరుతున్నారు. మా మనవడు అనిరుద్ధకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను తిరుమల వాసుని దీవెనలను అందించమంటూ తాతయ్య అమ్మమ్మ తల్లి లీలా పద్మావతి తండ్రి శ్రీనివాసరావు పుట్టపర్తి నుండి వ్రాస్తున్నారు. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మా ఇంటి మహాలక్ష్మి వర్ధికారెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలను వెంకటాచలపతి దీవెనలను అందించమంటూ అమ్మ మధులత నాన్న మల్లికార్జున నానమ్మ అమ్మమ్మ తాతయ్య కడప నుండి కోరుతున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను నారాయణుని దివ్యాశీసులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మీ అందరికీ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దివ్యాశీస్సులు అందజేస్తూ ఉన్నాం. ఓం విద్యున్నయాపతంతి తద్విద్యోద్భరంతి మే అప్యాకామ్యాని జనిష్టో అపో నిర్యస్సు జాతః ప్రోర్వసీ స్తరతి దీర్ఘమాయుః. ఈ ఫోటోలోని మా అమ్మ సుబ్బలక్ష్మి నాన్న ప్రదీప్ దంపతులకి వివాహ దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలను
నిత్య కళ్యాణ చక్రవర్తి దీవెనలను అందించమంటూ కుమార్తె జననీ శ్రీ కుమారుడు గోకుల్ తల్లిదండ్రులు వేలూరు నుంచి వ్రాస్తున్నారు. పెళ్లి రోజు శుభాకాంక్షలతో పాటు సుదర్శన చక్రధారి దివ్యాశీసులను మా రోజా రత్నకుమారి ఉదయ భాస్కర్ దంపతులకు అందజేయమంటూ తల్లి వనజారాణి, తండ్రి ప్రభాకరరావు, చెల్లాయి మరిది కుటుంబ సభ్యులు విజయవాడ నుండి వ్రాస్తున్నారు. మా తమ్ముడు పవన్ కుమార్, మరదలు మనోహరి దంపతులకి పెళ్లి రోజు శుభాకాంక్షలను, మలయప స్వామివారి దీవెనలను అందించమంటూ నెల్లూరు నుంచి అక్కయ్య శైలజ, బావ శేఖర్, అమ్మ సువర్చల వ్రాస్తున్నారు. శ్రీనివాసుని దీవెనలను, వివాహ దినోత్సవ శుభాకాంక్షలను మా తల్లిదండ్రులైన స్రవంతి, దీపక్ దంపతులకు అందజేయమంటూ కుమారుడు శ్రీయాన్, అమ్మ ఇందిర, నాన్న నరసింహాచార్యులు వరంగల్ నుండి వ్రాస్తున్నారు. మా అబ్బాయి శ్రీనాథ్ బాబు, కోడలు జ్యోతి దంపతులకి పెళ్లి రోజు సందర్భంగా శుభాకాంక్షలను, కళ్యాణ వెంకన్న దీవెనలను అందించమంటూ తండ్రి సోమనాథం, తల్లి స్వర్ణమాల, చెల్లాయిలు, బావలు, కుటుంబ సభ్యులు మిర్యాలగూడ నుండి వ్రాస్తున్నారు. ఈరోజు వివాహ దినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరఫున శుభాకాంక్షలను, తిరుమలేశుని దివ్యాశీసులను అందిస్తున్నాం. ఈ రోజు పెళ్లి రోజు జరుపుకున్నటువంటి మీ అందరికీ శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దివ్య ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ శ్రీర్వచ్చమాయుష్యమారోగ్యమావీధ శోభామానం మహీయతే ధాన్యం ధనం పశుం బహుపత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయుః. చెన్నైలోని మా కోడలు దీపికకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, దేవదేవుని దీవెనలను అందించమంటూ అత్తయ్య రమ, మావయ్య కృష్ణస్వామి, కుమార్తె భర్త వ్రాస్తున్నారు. మా అక్కయ్య సరస్వతికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, ఏడుకొండల స్వామి దీవెనలను అందించమంటూ తమ్ముడు శ్రీనివాస్, తల్లి లక్ష్మి, తండ్రి ఆదినారాయణ కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుండి కోరుతున్నారు. ఈరోజు మా కుమారుడు జయదీప్ కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, గోవిందుని దీవెనలను అందించమంటూ నాన్న వెంకటేశ్వరరావు, అమ్మ సోమేశ్వరి, అమ్మమ్మ, నానమ్మ కుటుంబ సభ్యులు పాల్వంచ నుండి వ్రాస్తున్నారు. ఈ ఫోటోలోని మా నాన్నగారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, మలయప స్వామివారి దీవెనలను అందించమంటూ కుమార్తె గీతా కుమారి, భార్య సత్యవేణి, తల్లి లక్ష్మి రాజమండ్రి నుండి వ్రాస్తున్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలను, స్వామివారి దివ్యాశీసులను మా మనవడు ఉదయ్ భాస్కర్ కి అందజేయమంటూ విశాఖపట్నం నుంచి తాతయ్య నాగేశ్వరరావు, అమ్మమ్మ భానుమతి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈ ఫోటోలోని మా చిన్నారి లేఖ్య సాయుషకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, స్వామివారి దీవెనలను అందించమంటూ అమ్మ శిల్ప, నాన్న మురళీకృష్ణ, అన్నయ్య నిఖిలేష్ నందన్, తాతయ్యలు, అమ్మమ్మ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, శ్రీనివాసుని శుభాశీసులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మీ అందరికీ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దివ్యాశీస్సులు అందజేస్తూ ఉన్నాం. ఓం విద్యున్నయాపతంతిత విద్యోద్భరంతి మే అప్యాకామ్యాని జనిష్ఠో అపోనర్యస్సు జాతః ప్రోర్వసీస్తరతి దీర్ఘమాయుః. మా నాన్న రామచంద్రయ్య, అమ్మ ఉమాదేవి దంపతులకి పెళ్లి రోజు శుభాకాంక్షలను, శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారి దీవెనలను అందించమంటూ కుమార్తెలు మౌనిక, తేజశ్రీ, తమ్ముడు, మనుమడు కుటుంబ సభ్యులు తిరుపతి నుండి వ్రాస్తున్నారు. కోనేటి రాయిని ఆశీసులను, వివాహ దినోత్సవ శుభాకాంక్షలను మా తమ్ముడు మరదలైన సుధాకర్, స్వాతి దంపతులకు అందించమంటూ అక్కయ్య, బావ, అమ్మ శివకుమారి, నాన్న నాగమల్లేశ్వరరావు మంగళగిరి నుండి వ్రాస్తున్నారు. మా కుమార్తె శిరీష, అల్లుడు సురేష్ దంపతులకి పెళ్లి రోజు శుభాకాంక్షలను, నామాల స్వామి దీవెనలను అందించమంటూ బత్తిలి గ్రామం నుంచి అమ్మ దమయంతి, నాన్న కృష్ణమూర్తి, అక్కయ్యలు కోరుతున్నారు. ఈ ఫోటోలోని మా అన్నయ్య వాసు, వదిన పావని దంపతులకి వివాహ దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలను, కోనేటి రాయిని దీవెనలను అందించమంటూ తమ్ముడు నాగబాబు, మరదలు వరలక్ష్మి తల్లిదండ్రులు ఏలూరు నుంచి వ్రాస్తున్నారు. ఈ ఫోటోలోని సంధ్య, సురేష్ బాబు దంపతులకి పెళ్లి రోజు శుభాకాంక్షలను, ప్రసన్న వెంకటేశ్వర స్వామి దీవెనలను అందించమంటూ చంద్రారెడ్డి, నిర్మల్ కుమార్, అమృత కుటుంబ సభ్యులు
రేణిగుంట నుండి వ్రాస్తున్నారు. ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, ఏడుకొండల స్వామి శుభాశీస్సులను అందిస్తున్నాం. ఈ రోజు పెళ్లి రోజు జరుపుకున్నటువంటి మీ అందరికి శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దివ్య ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ శీర్వచ్చమాయుష్యమారోగ్యమావీధ శోభామానం మహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయుః. మా బాబు శ్రీకర దత్తాత్రేయకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, వజ్ర మగుటధరుని దీవెనలను అందించమంటూ లండన్ నుంచి తల్లిదండ్రులు, నానమ్మ, అమ్మమ్మ, తాతయ్యలు కోరుతున్నారు. మా తమ్ముడు పవన్ ప్రణీత్కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, అలమేలు మంగపతి ఆశీస్సులను అందించమంటూ అన్నయ్య రాఘవేంద్ర, బావలు నవనీష్, శశిధర్ కుటుంబ సభ్యులు విజయవాడ నుండి వ్రాస్తున్నారు. ఈ ఫోటోలోని శ్రీధరన్ కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, గదాధరుని దీవెనలను అందించమంటూ కుటుంబ సభ్యులు బెంగళూరు నుంచి కోరుతున్నారు. ఈ ఉత్తరం చిత్తూరు నుండి వ్రాస్తున్నారు. మా ధరణిపతికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, సప్తగిరీసుని దీవెనలను అందజేయమంటూ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా నాన్న రంగనాథం గారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, కోనేటి రాయని దీవెనలను అందించమంటూ కుమారుడు వంశీకృష్ణ, భార్య స్వర్ణలక్ష్మి, కుటుంబ సభ్యులు చెన్నై నుంచి కోరుతున్నారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, దేవదేవుని దీవెనలను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మీ అందరికీ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దివ్యాశీస్సులు అందజేస్తూ ఉన్నాం. ఓం విద్యున్నయాపతంతి తద్విద్యోద్భరంతి మే అప్యాకామ్యాని జనిష్టో అపోనర్యస్సుజాతః ప్రోర్వసీస్తరతి దీర్ఘమాయుః. ఈ ఫోటోలోని మా అమ్మ శ్రీలక్ష్మి, నాన్న శివభాస్కర్ దంపతులకి పెళ్లి రోజు సందర్భంగా శుభాకాంక్షలను, కళ్యాణ వెంకన్న దీవెనలను అందించమంటూ చైతన్య కుమార్, శ్రీ రవికృష్ణ కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుండి వ్రాస్తున్నారు. పెళ్లి రోజు శుభాకాంక్షలతో పాటు సుదర్శన చక్రధారి శుభాశీస్సులను మా తల్లిదండ్రులైన మమత, పుల్లార్వ దంపతులకు అందించమంటూ కుమార్తె అమూల్య పద్మావతి, కుమారుడు భవానీ వరప్రసాద్ కుటుంబ సభ్యులు ఖమ్మం నుంచి వ్రాస్తున్నారు. ఈ రోజు వివాహ దినోత్సవం జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని శుభాశీస్సులను అందిస్తున్నాం. ఈ రోజు పెళ్లి రోజు జరుపుకున్నటువంటి మీ అందరికీ శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దివ్య ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ శీర్వచ్చమాయుష్యమారోగ్యమావీధ శోభామానం మహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయుః. మా అమ్మాయి కీర్తిరెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలను, ధరణి నాయకుని దీవెనలను అందించమంటూ అమ్మ జ్యోతి, నాన్న కృష్ణయ్య, అక్కయ్య, బావ కుటుంబ సభ్యులు కదిరి నుంచి వ్రాస్తున్నారు. కర్నూలు జిల్లాలో జన్మదినోత్సవం జరుపుకుంటున్న మా రాకేష్ కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, వడ్డీ కాసల స్వామి దీవెనలను అందించమంటూ అమ్మ అరుణ, నాన్న రంగనాథ్, అన్నయ్య రతన్ సాయి కోరుతున్నారు. మా అబ్బాయి పునీత్ శ్రీవాత్సవ్కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, సిరినాథుడైన శ్రీపతి ఆశీస్సులను అందించమంటూ తల్లి పావని, తండ్రి జనార్దన, నానమ్మ, తాతయ్యలు, అమ్మమ్మ, కుటుంబ సభ్యులు అనంతపురం జిల్లా నుండి వ్రాస్తున్నారు. ధర్మ సంస్థాపకుని దీవెనలతో పాటు జన్మదినోత్సవ శుభాకాంక్షలను మా బాబు షణ్ముఖేశ్వరకు అందించండి అంటూ అమ్మ ఉష, నాన్న రఘువీర్, అక్కయ్య ప్రతిభ కర్నూలు నుంచి వ్రాస్తున్నారు. మా పాప భవ్య హర్షునికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, గోవిందుని దీవెనలను అందించమంటూ తల్లి సుజాత, తండ్రి జగన్మోహన్, అక్కయ్య హాసిని కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, శ్రీనివాసుని శుభాశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మీ అందరికీ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దివ్యాశీస్సులు అందజేస్తూ ఉన్నాం. ఓం విద్యున్నయాపతంతి తద్విద్యోద్భరంతి మే అప్యాకామ్యాని జనిష్టో అపోనర్యస్సుజాతః ప్రోర్వసీస్తరతి దీర్ఘమాయుః. ఈ ఉత్తరం మధురై నుంచి వ్రాస్తున్నారు.
మా అమ్మ మీనా సెల్వరాజుకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను గోవిందుని దీవెనలను అందించమంటూ కుమారులు విశాల్ కృష్ణ ఓం ప్రశాంత్ భర్త సెల్వరాజ్ కోరుతున్నారు. మా నాన్న శోభన్ బాబుకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను వెంకటాచలపతి దీవెనలను అందించమంటూ కుమారులు విశ్వతేజ ఉదయ రుద్రతేజ అమ్మ భార్య కుటుంబ సభ్యులు కమ్మ నుంచి కోరుతున్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలను పద్మావతి వల్లభుని దివ్యాశీసులను ఈ ఫోటోలోని మనోజ్ కుమార్ శ్వేత స్నేహలకు అందజేయమంటూ కుటుంబ సభ్యులు కొత్తగూడెం నుంచి వ్రాస్తున్నారు. మా బాబు పునీతికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను మలయప్ప స్వామివారి దీవెనలను అందించమంటూ అమ్మ పద్మజ నాన్న శ్యామ్ కుటుంబ సభ్యులు చెన్నై నుంచి వ్రాస్తున్నారు. దేవదేవుని దీవెనలతో పాటు జన్మదినోత్సవ శుభాకాంక్షలను మా పాప లిషితకు అందించండి అంటూ తల్లిదండ్రులు తాతయ్య నానమ్మ కుటుంబ సభ్యులు విజయనగరం నుండి వ్రాస్తున్నారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను నామాల స్వామి ఆశీస్సులను అందిస్తున్నాం. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మీ అందరికీ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దివ్యాశీస్సులు అందజేస్తున్నాం. ఓం విద్యున్నయాపతంతి తవిద్యోద్భరంతి మే అప్యాకామ్యాని జనిష్టో అపోనర్యస్సు జాతః ప్రోర్వసీస్తరతి దీర్ఘమాయుః. చూసారుగా, ఇదే విధంగా శ్రీ స్వామివారి అమ్మవారి ఆశీస్సులను మీరు పొందాలనుకుంటున్నారా? అయితే వెంటనే మీ పేరు, శుభ సందర్భం పేర్కొంటూ సంప్రదాయ దుస్తులు ధరించిన కార్డు సైజ్ కలర్ ఫోటోను మీ చిరునామాతో సహా రాసి 15 రోజుల ముందుగా మాకు పంపండి. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ శతమానం భవతి కార్యక్రమం ద్వారా శ్రీ స్వామివారి అమ్మవారి ఆశీస్సులను మీకు అందజేస్తాం. మీ వివరాలను పంపించవలసిన మా చిరునామా శతమానం భవతి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ అలిపిరి తిరుపతి 517507.